నలభై ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబు కుప్పంలో కూలిపోయాడని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి. కుప్పం సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ బోల్డ్ అయిందన్నారు. కుప్పంలోని 89 పంచాయతీల్లో 75 చోట్ల వైసీపీ విజయం సాధించగా 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించినట్టు చెప్పారు. కుప్పంలో మేం చేసిన అభివృద్ధే మా విజయానికి కారణమన్నారు. ప్రభుత్వం పతనమైందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు విడతలు పూర్తయ్యాయి, నాలుగు విడతలు కూడా ఏకగ్రీవాలు కూడా పూర్తయ్యాయి. మరి మొత్తం మీద 80% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 13-14% లోపలే తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు స్వయంగానే 36% గెలిచాము, ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి తప్పుడు లెక్కలన్నీ కూడా చూపించిన విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఏదైతే 89 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, తెలుగుదేశం పార్టీకి కేవలం 14 మాత్రమే రావడం జరిగింది. ఈ పర్సంటేజ్ చూస్తే 84.26% రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. అది ఓట్ల పోలింగ్ సర్వేలు చూస్తే 1,68,058 ఓట్లు పోలైతే 31,149 వైసీపీకి మెజారిటీ రావడం జరిగింది. టీడీపీకి 1,872 ఓట్లు ఆ 14 పంచాయతీల్లో మెజారిటీ, అంటే 30 ఓట్లతో 40 ఓట్లతో 25 ఓట్లతో ఆ 14 స్థానాలు కూడా గెలిచాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం అంతా కూడా తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంది, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టాడు అని చెప్పి రకరకాల తెలుగుదేశం పార్టీ వారంతా కూడా ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కుప్పంలో చూస్తే మరీ దారుణంగా ఆయన గతంలో ఏ విధంగా ఎన్నికలు చేస్తూ ఉన్నాడో మాకు అర్థం కాదు, కానీ 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నానని చెప్పి ప్రతిరోజు చెప్తాడు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ కుప్పగూలిందో ఒకసారి చూస్తే చంద్రబాబుకు అర్థమవుతుంది.